నిజం నిద్ర లేచేలోపు అబద్ధం అంబలదాగి ఆ కిట్ల కూసుంటది. మొన్ననే కదా సచివాలయం కట్టించి అంగరంగ వైభవంగా ఓపెనింగ్ చేసి దేశం మొత్తం గర్వంగా చెప్పుకునేటట్లు చేసింది. అగో అప్పుడే అయిపోయే సచివాలయం పని. నాలుగు శింకులు వడంగానే కూర్చి గోడలపోటి నీళ్ళెట్లా గారుతున్నాయో చూడుండ్రి అని వీడియోలు పెట్టబట్టిరి. జనాలు కూడా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా సచివాలయంది మూడు రోజుల మురిపేమే అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు. వానొస్తే నిజంగానే హైదరాబాద్ లో పరిస్థితి ఆగమాగమైతుంది. వానొచ్చిందని ఇండ్లలోనే ఉండలేని పరిస్థితి, అట్లానే ఆఫీసులకు పోలేని పరిస్థితి. సమస్య ఏదైనా దానికి ఎట్లా పరిష్కారం చూపెట్టాలి అనేటోళ్ళ కంటే దానికి ఎన్ని పుల్లలు పెట్టి బద్నం చేయొచ్చని ఆలోచించేటోళ్ళే ఎక్కువైపోతుండ్రు. దాంతో రాజకీయం చేసి ఫాయిదా పొందాలని చూస్తుండ్రు లీడర్లు వాళ్ళ ఫాలోవర్లు. నిన్న మొన్నటి సంది వానలు కురుస్తూనే ఉన్నాయిగా. ఆ వాన నీళ్లకు కొత్త సెక్రటరీ మీద నీళ్లు నిలిచి కురుస్తుందని, ఇది బంగారు తెలంగాణలో బాపు కట్టిన కొత్త సెక్రటరీట్ అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుండ్రు కొంతమంది. దున్నపోతు ఇన్నిందంటే దుడ్డ నీడ కట్టేయాలి అనేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారుగా. ఇక వెనక ముందు ఏం చూడకుండా ఆ వీడియోలను కొందరు షేర్ చేస్తున్నారు అని కోపమైతుండ్రు నెటిజన్లు. దాన్ని ఎంతసేపు కేసీఆర్ కోణంలోనే చూస్తున్నారు గాని అదొక తెలంగాణ ప్రైడ్, ఒక ఐకాన్, మరి ముఖ్యంగా తెలంగాణ పాలన కేంద్రం అని ఎవరు ఆలోచిస్తలేరనేది వాళ్ళ ప్రశ్న. అసలు విషయం ఏంటంటే ఆ నీళ్లు నిలిచింది సెక్రటరేట్ కాంపౌండ్ లో, ఇంకా కంప్లీట్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్ మీదనంట. అదేనులా, సెక్రటరేట్ లో మీడియా సెంటర్, బ్యాంకు, ఏటీఎంల సొంటి ఏర్పాటు చేస్తా అని చెప్పిండుగా కేసీఆర్ ఒక వాటి మీద అన్నట్టు. ఒకవేళ నిజంగానే సెక్రటరేట్ మీద నీళ్లు నిలిస్తే దాన్ని ఎక్కిరించినట్టు కాకుండా అన్ని కోట్లు పెట్టి కడితే ఎందుకు వాన నీళ్లు నిలుస్తున్నాయని క్వశ్చన్ చేయాలి గాని, ఎక్కిరించినట్టు తెలంగాణను హైదరాబాద్ ను తక్కువ చేసినట్టు పోస్టులు పెట్టొద్దని తెలంగాణ వాదులు అంటుర్రు.